हाई फ्रेंड्स वीडियो उत्तर प्रदेश ग्रामा की चेदे वीडियो स्पष्ट कनबड़ती चाल प्रशा कुर्चुनी को अड़ा प्रमादन राबोदी अने की अपड़े अकस्मात चिरत पुली दाड़ चूसी अक् असल जो अने विषय तेसकने लपे चिरत पुली दाड़ी वेगंग जरिपोई अना सर आमात्र भयपड़क दाने प्राणाल का तुम चेल्सा अन्नी प्रयत्ना चेसी का चिरत पुली दाने पदन पर्ल तो आ कुक्क मेडनी विडिपिंचुकोवालनुकुन्ना एमी चेयलनंत गट्टिगा पट्टुकुंदे पापं आ कुक्क तन प्राणाल्नि कापाडुकोवडानिकि चाला सेपु प्रयत्निंचि मेल्लिमेल्लिगा पूर्तिगा सैलेंट अयिपोयिंदि सिंहालु पुलुलु चीता चिरुतपुलुलु ఈ జంతువులన్నీ పిల్లి జాతికి సంబంధించినవే కానీ కొంతమంది చిరుతపులుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు కేవలం సింహాలు పులులు మాత్రమే చాలా ప్రమాదకరమైనవి అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చిరుతపులులు చేసిన కొన్ని ప్రమాదకరమైన దాడుల్ని చూపించబోతున్నా ఈ వీడియో చూశాక చిరుతపులులు సింహాలకన్నా పులులకన్నా ఎంత ప్రమాదకరమో అలాగే ఎంత భయంకరమో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరింకెందుకు ఆలస్యం లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ అన్నిటికన్నా ముందుగా ఈ వీడియో చూడండి కొంతమంది పర్యాటకులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో తిరగడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది ఆ దృశ్యాన్ని వాళ్ళు వాళ్ళ కెమెరాలో రికార్డ్ చేశారు అసలు అక్కడ జరిగింది ఏంటంటే ఒక చిరుతపులి ఒక కుక్కతో పాటు ఒక చెట్టుపై కూర్చొని ఉంది అది ఆ కుక్కను వేటాడి దాన్ని నేలపై నుండి చెట్టు మీదకి తీసుకెళ్ళినట్టుంది అయితే ఆ కుక్క ఇంకా బ్రతికే ఉంది అందుకే అది కొద్దికొద్దిగా కదులుతోంది కానీ దాని పరిస్థితి అస్సలు బాలేదు అది తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆ కుక్క చావుకి దగ్గరలో ఆఖరి మెట్టుపై ఉంది కొన్ని క్షణాల తర్వాత ఎలాగో ఆ చిరుతపులి ఆ కుక్క మెడని గట్టిగా దాని పళ్ళతో పట్టి కొరికి చంపేస్తుంది ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న ఆ పర్యాటకులు కూడా చాలా భయపడిపోయారు ఈ వీడియో క్లిప్ కూడా ఆఫ్రికాలోని ఒక అడవిలో ఉంది అక్కడ చిరుతపులి ఒక లేడీ పిల్లని పట్టేసుకుంది కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఆ చిరుతపులి లేడీ పిల్లని చంపకుండా దాంతో ఆడుకుంటుంది ఇక నమ్మలేని విషయం ఏంటంటే ఒక 20 నుండి 50 మీటర్ల దూరంలో ఆ లేడీ పిల్ల తల్లి నిలబడి చూస్తూ ఉంది ఆ తల్లి తన బిడ్డని ఎలాగైనా కాపాడాలని ఆలోచిస్తూ ఉంది కానీ చిరుతపులిని చూసి భయపడి దగ్గరికి రాలేకపోతుంది దీన్ని చూసి మనకు అర్థమవుతుంది ఒక తల్లి తన బిడ్డల కోసం ఎంత తపన పడుతుందో ఒక 10 నిమిషాల తర్వాత తనతో ఆడుకుంటున్న ఆ లేడీ పిల్లని చిరుతపులి తన పళ్ళతో గట్టిగా పట్టేసుకుంది ఆ సన్నివేశాన్ని చూడలేక ఆ లేడీ పిల్ల తల్లి అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోయింది ముళ్ళపంది అడవిలో ఎలాంటి జంతువు అంటే దాన్ని వేటాడడానికి చివరికి సింహం కూడా భయపడుతుంది భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో ఈ జంతువుని పందికొక్కు అని కూడా పిలుస్తారు నిజానికి ఈ జంతువు శరీరంపై చాలా విషపూరిత ముళ్ళు ఉంటాయి ఏదైనా ఒక జంతువు దీనిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది దాని ముళ్ళని ఆ దాడి చేసే జంతువుపైకి విసిరేస్తుంది ఈ వీడియోలో చూడండి ఒక చిరుతపులి ముళ్ళపందిపై దాడి చేస్తుంది వెంటనే ఆ ముళ్ళపంది దాని శరీరంపై ఉన్న ఆ ముళ్ళని చిరుతపులిపైకి విసిరేస్తుంది అయినా సరే ఆ చిరుతపులి దానిపై దాడి చేస్తూనే ఉంది అలాగే చివర్లో చిరుతపులి ఆ ముళ్ళపందిని చంపేస్తుంది మీకు హైనాస్ గురించి తెలిసే ఉంటుంది అడవిలో చిరుతపులలకు అసలైన శత్రువు ఏది అంటే అది హైనాస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా చిరుతపులి ఏదైనా జంతువును వేటాడి తిందాం అనుకునే సమయానికి ఈ హైనాస్ గుంపులుగా వచ్చి చిరుతపులి ఆహారాన్ని లాగేసుకుంటాయి కానీ ఈ హైనా చిరుతపులికి ఒంటరిగా దొరికితే మాత్రం దాని ఆహారాన్ని చిరుతపులి లాగేసుకుంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఒక హైనా దాని ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది కానీ అప్పుడే అక్కడికి ఒక చిరుతపులి వచ్చింది హైనా యొక్క ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ సమయంలో హైనా ఒంటరిగా ఉండి ఏం చేయలేక తను వేటాడిన ఆహారం నుండి చిన్న ముక్కను తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది పరిస్థితిని అవకాశంగా తీసుకుని చిరుతపులి మొత్తం ఆహారాన్ని తీసుకుని చెట్టు మీదకి ఎక్కేసింది హైనాస్కి అసలు చెట్లపైకి ఎక్కడమే రాదు ఇప్పుడు ఈ వీడియోని చూడండి ఇందులో కుక్క అసలు భయం లేకుండా వెహికల్స్ మధ్యలో తిరుగుతుంది కానీ అకస్మాత్తుగా ఆ కుక్కపైకి ఒక చిరుతపులి దాడి చేసింది అప్పుడు అక్కడి పర్యాటకులు ఆ సన్నివేశాన్ని చూసి చాలా గట్టిగా అరిచారు ఆ అరుపులు విన్న చిరుతపులి ఆ కుక్కని వదిలేసి అక్కడి నుండి పారిపోయింది ఇప్పుడు మీరు ఈ చిరుతపులి నిశ్శబ్దంగా చెట్టుపై నుండి దూకి ఎలా వేటాడుతుందో చూడండి ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఒక చిరుతపులి చెట్టుపై కూర్చొని ఉంది అదే చెట్టు కింద కొన్ని జింకలు తమ ఆహారాన్ని తింటున్నాయి చిరుతపులి ఏదైనా ఒక జంతువును వేటాడడానికి ముందు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది
ఇప్పుడు దానికి ఆ అవకాశం వచ్చింది కాబట్టి అది కింద ఉన్న జింకల గుంపులోకి దూకింది. జింకలకేదో ప్రమాదం ముంచుకొచ్చిందని తెలియగానే అవి పారిపోవడానికి ప్రయత్నించాయి. కానీ ఆ చిరుతపులి దాని టార్గెట్ ని ఏమాత్రం మిస్ అవ్వలేదు. అది ముందుగానే ఏ జింకని టార్గెట్ చేసుకుందో ఆ జింకని పట్టేసుకుంది. వేడి వాతావరణంలో ఆహార లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమే అడవిలో నివసించే జంతువుల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆహారం కోసం చిరుతపులి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చిరుతపులి తన ఆహారం కోసం ఒక చిన్న సరస్సు దగ్గరకు వచ్చింది. ఆ సరస్సు వద్ద ఆ చిరుతపులికి ఆహారం దొరికే అవకాశం ఉందని పసిగట్టింది. చాలా సమయం తర్వాత చిరుతపులి కన్ను బురదలో ప్రాణంతో ఉన్న క్యాట్ ఫిష్ పై పడింది. దాని ఆకలి తీర్చుకోవడానికి అంతకన్నా మంచి అవకాశం లేదని తెలిసి ఆ సమయంలో దానికి బురదలోకి వెళ్తే డర్టీ అయిపోతుందన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ఆ ఫిష్ ని దక్కించుకోవాలంటే ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని. అందుకే చిరుతపులి బురదలోకి వెళ్లి ఆ క్యాట్ ఫిష్ ని తన ఆహారంగా మార్చేసుకుంది. మనం కోతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోతులు చాలా సులభంగా ఒక చెట్టుపై నుండి మరొక చెట్టుపైకి చిన్న చిన్న కొమ్మలపైకి సైతం దూకగలవని ప్రతి ఒక్కరికి తెలుసు. దీని కారణంగా కోతులు చిరుతపులి వేట నుండి సులభంగా తప్పించుకోగలవని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, కోతి చిరుతపులిని చూసి అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్ని క్షణాలలో ఆ చిరుతపులి కోతి వెనకాలే వెళ్తూ అక్కడున్న మరో చెట్టుపైకి ఎక్కేస్తుంది. అది గమనించిన కోతి తన్ను తాను కాపాడుకోవడానికి ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి ఆ చెట్టుపై పరిగెడుతూ ఉంది. కానీ చిరుతపులి ముందు నుండి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుంది. కోతి కూడా అర్థమైంది తనకు తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేదని. ఎందుకంటే అక్కడ కేవలం రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే చిరుతపులి కావాలనుకుంటే కేవలం ఒకే దూకులో టార్గెట్ ని అందుకోగలదు. కానీ కొంత సమయం వరకు అది కోతిని వెంబడిస్తూ వచ్చింది. ఆ కోతిని కొద్ది నిమిషాల తర్వాత చిరుతపులి అందమైన జంపుతో దాన్ని పట్టేసుకుంది. ఇక్కడ మీరు ఈ వీడియో చూడండి. ఇందులో చిరుతపులి ఒక జంతువును కాకుండా ఒక చిన్న పక్షిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి చిరుతపులికి ఏదైనా ఒక పక్షి కనిపిస్తే చాలు, అది ఏ మూలలో ఉన్నా సరే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పట్టుకోలేకపోతుంది. ఇందులో మాత్రం చిరుతపులి తన ఓటమిని ఒప్పుకునేలా లేదు. అది ఆ చెట్టు కాండాన్ని కూడా విరిచేసి ఆ పక్షిని పట్టుకుంది. ఇప్పుడు మీరు చూశారు కదా ఆకలితో ఉన్న చిరుతపులి ఎంత ప్రమాదకరమో. ఇప్పుడు మన మనుషుల కారణంగా అడవి యొక్క నిర్మాణం, అడవి ప్రదేశం తక్కువవుతూ వస్తోంది. ఈ కారణంగా అడవిలో ఉండాల్సిన చిరుతపులు వాటి ఆహారం కోసం అప్పుడప్పుడు ఊళ్లలోకి వెళ్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో మనుషులు చిరుతపులులకు అలాగే చిరుతలకి మధ్య తేడాని గుర్తించలేకపోతున్నారు. చిరుతపుల్ని చూడగానే చాలా మంది చిరుత వచ్చిందని అనుకుంటారు. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే చిరుత శరీరంపై గుండ్రని నల్లని చుక్కలుంటాయి. చిరుత ముఖంపై చివరి నుండి దాని మూతి వరకు నల్లని గీత ఉంటుంది. దాన్ని బ్లాక్ టియర్ మార్క్ అని కూడా అంటారు. దీంతో పోలిస్తే చిరుతపులిపై నల్లని గోధుమ రంగు చుక్కలుంటాయి. ఇది మీరు వినగానే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పిల్లి జాతికి సంబంధించిన అన్ని జంతువులు, సింహాలు, పులులు, అలాగే చిరుతలు కూడా, ఇంకా ఏదైనా జంతువులతో పోలిస్తే అన్నిటికన్నా చిరుతపులి చాలా తెలివైన మరియు భయంకరమైన జంతువు. సింహం కూడా వేటాడే సమయంలో అదొక గ్రూప్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ గా ఉండటం వల్ల సింహం ఏదైనా పెద్ద జంతువుపై దాడి చేయొచ్చు. కానీ చిరుతపులి విషయంలో మాత్రం దాని వేట కోసం ఒంటరిగానే వెళుతుంది. చిరుతపులు చూడటానికి సింహాల కన్నా చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ దాని లోపల చాలా వేగవంతమైన తెలివి మరియు బలం ఉంటాయి. ఇదే బలంతో ఒక చిరుతపులి 80 కిలోల బరువున్న జంతువును కూడా దాని నోటితో పట్టుకుని చెట్టుపైకి సులభంగా ఎక్కగలుగుతుంది. ఇప్పుడు మీరు అంచనా వేసుకోవచ్చు, ఒక చిరుతపులి చెట్టుపైకి ఎక్కడం, అలాగే దాంతో పాటు దాని ఆహారాన్ని కూడా చెట్టుపైకి తీసుకెళ్లడానికి దానికి ఎంత బలం అవసరం ఉంటుందో. ఇది మీరు వింటే ఆశ్చర్యపోతారు. చిరుతపులి దాని టార్గెట్ పై దాడి చేసే సమయంలో చాలా వరకు ఆ టార్గెట్ ని తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వదు. సింహాలు కేవలం 20% మాత్రమే వేటలో ఫలితాన్ని పొందుతాయి. మిగతా 80% అవి ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. ఈ రోజుల్లో అడవులు మెల్లిమెల్లిగా అంతరించిపోతున్నాయి. ఈ కారణంగా ఈ చిరుతపులు అలాగే చిరుతల్లాంటి జంతువులు మెల్లిమెల్లిగా భారతదేశంలోనే కాదు పూర్తి ప్రపంచంలో కూడా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో చిరుతపులు కొన్ని వేలల్లో మాత్రమే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలోని అడవుల్లో చిరుతపులు లక్షల్లో ఉండేవి. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఈ చిరుతపులు భారతదేశంలోని అడవుల నుండి పూర్తిగా మాయమైపోతాయని జంతు వైద్యులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.